మీ కాలేజ్కి ఆల్రెడీ 2 సార్లు ముందు వచ్చాను, వచ్చిన ప్రతిసారి ఇదే ఎనర్జీ. సినిమా థియేటర్కి వెళ్తే ఫస్ట్ డే ఫస్ట్ షో ఎనర్జీ ఎలా ఉంటుందో మీ ఎనర్జీ అలాగే ఉంటుంది. అయినా నాకు ఒక చిన్న డౌట్, కాలేజ్లో మీరు మల్లారెడ్డి గారిని పెట్టుకొని బయట నుంచి సెలబ్రిటీస్ అవసరమా సార్? మా సినిమా డైలాగ్ కంటే మీ స్పీచ్లే బాగా ఫేమస్ అవుతున్నాయి. బట్ నిజం చెప్పాలంటే సార్ చెప్పినట్టు డోంట్ ఎవర్ గివ్ అప్. ఆయన ఎంత కష్టపడి ఇవాళ ఈ స్థాయికి వచ్చారో, ఆ జర్నీ వెనకాల ఎంత కష్టం ఉందో ఆయనకే తెలుసు. మనందరం విన్నాము ఆయన స్పీచ్ల ద్వారా, బట్ ఆ నిజం పెయిన్ ఏంటో ఆయనకే తెలుసు. ఈజ్ అ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. అండ్ ఆయన చెప్పినట్టే నేను కూడా చెప్తాను, లైఫ్లో డోంట్ ఎవర్ గివ్ అప్. రోజు లైఫ్లో ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ మీ ముందు కనిపిస్తూనే ఉంటుంది, అవన్నీ ఏవి పట్టించుకోమాకండి. జస్ట్ కీప్ వర్కింగ్. లైఫ్ అనేది వర్క్ ఇన్ ప్రోగ్రెస్, దట్స్ వాట్ ఐ బిలీవ్. కీప్ వర్కింగ్ అండ్ యుల్ కీప్ ప్రోగ్రెసింగ్. అది ఇవాళ చదువు విషయంలో అయినా, రేపు పర్సనల్ విషయంలో అయినా, ప్రొఫెషనల్ లైఫ్లో అయినా, లవ్లో అయినా, దేంట్లో అయినా మీకు ఇక్కడ కరెక్ట్ అనిపిస్తే ఆ గోల్ సెట్ చేసుకొని జస్ట్ కీప్ రన్నింగ్ టువర్డ్స్ దట్ గోల్. మామూలుగా సినిమా ఇండస్ట్రీలో మన లైఫ్ ఫ్రైడే ఫ్రైడేకి మారిపోతూ ఉంటాయి. ఫ్లాప్ వస్తే నెక్స్ట్ సినిమా ఎలా హిట్ చేయాలనుకుంటాము, హిట్ వస్తే నెక్స్ట్ సినిమా ఇంకా పెద్ద హిట్ ఎలా చేయాలో అనుకుంటాము. సో ఎక్కడైనా సరే వి జస్ట్ కీప్ వర్కింగ్ అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్. కస్టడీ ట్రైలర్ టీజర్ చూశారు, మీకు నచ్చిందా? నేను ఏదో మీ కాలేజ్కి వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడానని, అఫ్కోర్స్ మీరు టికెట్లు కొనరు, బట్ మీరు టీజర్ మాత్రం నచ్చిందంటే తప్పకుండా మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో May 12th మీరందరూ నా కస్టడీలో రావాలని కోరుకుంటున్నాను. కస్టడీలో కూడా శివ క్యారెక్టర్ ఎప్పుడు గివ్ అప్ అవడు. సో ఇట్స్ అ క్యారెక్టర్ దట్ మీన్స్ సో మచ్ టు మీ. ఐ థింక్ యూల్ ఆల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ ఇంతకుముందు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, ఫస్ట్ సాంగ్ జోష్ సినిమా నుంచి పాటకు పర్ఫామ్ చేశారు, చాలా బాగా చేశారు. అండ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఒక రకంగా నా కెరియర్ కూడా ఒక కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాతో స్టార్ట్ అయింది. కాలేజ్ డేస్ ఆర్ ద బెస్ట్ డేస్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ 4 ఇయర్స్ ఏదైతే ఉన్నాయో అసలు ప్రతి మినిట్ ఎంజాయ్ చేయండి. అండ్ లెక్చరర్స్ మాట వినండి, ఎందుకంటే కాలేజ్లో ఉన్నప్పుడు కాదు, లైఫ్లో మీరు ముందుకెళ్ళాక తప్పకుండా ఏదో ఒక టైంలో వాళ్ళ మాటలు గుర్తుకొస్తాయి. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, మేక్ గ్రేట్ ఫ్రెండ్స్, ఫాల్ ఇన్ లవ్, ఫైట్ అండ్ స్టడీ వెల్ గైస్. ఐ లవ్ యూ ఆల్. అండ్ ఇంకొక విషయం, మొన్నే మల్లారెడ్డి గారు ఒక స్పీచ్లో చెప్పారు, ఆయన ఇన్స్టిట్యూషన్స్లో అన్నిట్లో కలిపి 65,000 యూత్ ఉన్నారని టోటల్గా. సార్ దట్ ఈస్ అన్ అమేజింగ్ అచీవ్మెంట్. ఫ్యూచర్ అనేది యూత్ చేతుల్లోనే ఉంది. ఫ్యూచర్ బాగుండాలంటే యూత్ బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలంటే మీరందరూ బాగుండాలి. సో లైక్ టు విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. లవ్ యూ ఆల్.